అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తోట ఏరుతున్నామండి అయితే పచ్చికాయ బాగా రాలుతుందని కొద్దిగా లేట్గా ఏరుతున్నామండి ఏడాము ఈ పచ్చికాయ రాలుతుందని ఎరకుంటూ ఉంటూ ఇక చూడండి ఈ బూజు తెగు మన బూడతెగులు అనేది ఒక కాయ మీద పడి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా ఖరాబ్ అయిపోయిందండి తోట బాగా అల్లకపోవడం వల్ల ఇట్లా కొమ్మలు ఇరుగుతాయని ఎరకుంటుకుంటే ఇగో ఇలా నష్టం చేసిందండి ఎప్పుడైనా కానీ రైతు సోదరులారా పండిన పండినట్టే ఏరుకోవాలండి ఈ కాయను ఇలా ఉంచితే చాలా తాలు అయ్యే అవకాశం ఉంది ఎప్పటికప్పుడు ఏరుకోవాలి కాయ ఖచ్చితంగా రాలుతుందండి నువ్వు ఎన్ మనం ఎంత రాలతుందని ఊకున్నా కానీ అది ఖచ్చితంగా ఒక ఎకరానికి మూడు నాలుగు బత్తాలలో రాలిపోతుంది ఇక ఎప్పటికప్పుడు పండింది పండినట్టే ఏరుకోవాలి మీరు పను అలా అయితే మంచి క్వాలిటీ తోటి మనం అమ్ముకోగలుగుతాం ఇలా కాయ రాలుతుంది అని ఆగడం వల్ల చాలా తాళగాయ కింద అమ్ముడుపోయే అవకాశం ఉంది ఇగో ఇలా ఇగో చూడారా ఇలా అయ్యే అవకాశం ఉంది ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇది కాయ కోసకు ఇలా బూడి దిగులు వచ్చింది మంచి క్వాలిటీ దిగుబడి తీద్దాం అనుకునేసరికి ఇలా ఒక్కడేసారి స్పాట్లో అయిపోయిందండి సో మంచిగా ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే ఇలా నష్టపోవాల్సి వచ్చింది చూద్దాం నెక్స్ట్ టైం మంచి ఒక అనుభవంతో నెక్స్ట్ మంచిగా చేయగలుగు చేయగలుగుతాం ఇది మీకు వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను